వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్ ఈరోజు మీకు ఉద్విగ్న ఫుడ్స్లో మిరపకాయ పుల్లకూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఇది మా అమ్మమ్మల కాలంలో తయారు చేస్తా అన్నారు ఇప్పుడు చాలామంది మర్చిపోయారు కాబట్టి ఒకసారి చేసి టేస్ట్ చూద్దాము దీనికి ముందుగా కావాల్సింది టమోటాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి దానికి ఒక ఆనియన్ తీసుకోండి కొన్ని జీలకర్ర మెంతులు పసుపు ఆవాలు ఈ కూర మట్టి గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది దీన్ని రాయలసీమ సైడు సట్టి అంటారు ఈ రాళ్లసట్టిలో కూ ఈ కూర చేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు ఈ కూర చేసినా ఇట్లా రాళ్ళ సట్టిలోనే చేస్తాను టేస్ట్ బాగుస్తుంది మిగిలిన గిన్నెల్లో చేసే దానికంటే ముందుగా ఇది గిన్నె వేడెక్కిన తర్వాత ఒక మూడు గరెట్లు నూనె పోసుకోండి దీనికి తక్కువ నూనె పడుతుంది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గిన్నె ఫస్ట్ వేడెక్కడానికి టైం పడుతుంది మట్టి గిన్నె కాబట్టి కొంచెం టైం పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర దీ ఈ కూరలో స్పెషాలిటీ ఏమంటే ధనియాలు వేసుకుంటారు ఇందులోకి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు జీలకర్ర కొంచెము ఆయిల్లోనే బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ధనియాలంతా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ధనియాలు వేగిన ఆయిల్లోనే ఈ ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి మీరు ఎక్కువ కారం కావాలి అని అనుకుంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోండి లేదు తక్కువ కారం చాలు అని అనుకున్న తక్కువ మిరపకాయలు తీసుకోండి మనం టమోటాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా కారం తీసుకోండి తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండు మిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఇందులోకే కొంచెం కరివేపాకు కూడా వేసేసేయాలి ఈ ఆనియన్స్ కరివేపాకు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఆయిల్లోనే స్టవ్ కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇది గిన్నె తొందరగా వేడెక్కేసింది కాబట్టి తొందరగా ఆనియన్స్ కూడా మామూలు గిన్నెల కంటే ఇందులో తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత మనం పది నుంచి పన్నెండు టమోటాలు తీసుకున్నాము వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమోటా ముక్కలను కూడా ఆనియన్స్లోకి వేసేసి కొంచెం బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇందులోకే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు టమో ఉప్పు ఇవి వేసుకుంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి నేను ఒకటిన్నర స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పే వాడతా అన్నాను ఈ కూరలోకి ఏ కూరలోకైనా రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మొత్తం ఒకసారి కింద మీదకి కలిపేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి లేదంటే స్టవ్ మీడియం మీడియంలో పెట్టినా కూడా కూర మొత్తం మాడిపోతుంది ఈ టమోటాలన్నీ మగ్గేదాకా మనం స్టవ్ సిమ్లోనే పెట్టాలి ఇది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ తీసుకుంటుంది టమోటాలన్నీ మగ్గటానికి కొంచెం ఆయిల్ అవన్నీ పట్టిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తీసుకున్నాం కదా వా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమోటాల మీద చల్లేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి బాగా టమోటాలన్నీ ఆ పది నిమిషాల్లో బాగా మగ్గిపోతాయి మగ్గడానికి మనము పసుపు ఉప్పు వేసాం కదా అన్నీ బాగా మగ్గేదాకా మధ్య మధ్యలో తీసి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది సిమ్ములో పెట్టినా కూడా సో ఒక పది నిమిషాల తర వదిలేసేయాలి అట్లే స్టవ్లో సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమోటాలన్నీ బాగా మగ్గిపోయాయి మగ్గడం అంటే టమోటాలన్నీ బాగా మెత్తబడిపోయాయి చూడండి ఇట్లా ఇప్పుడు మనము పప్పు గుత్తితో ఇలా రుద్దుకోవడానికి బాగా మెత్తగా అయిపోయినాయి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా టమోటాలన్నీ మెత్తగా అయిపోతే మిరపకాయలు అవన్నీ దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా రాళ్ళ సట్టిలో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టమోటాలన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకి తీసుకొని మనము దీన్ని బాగా పప్పు గుత్తితో రుద్దుకోవాలి మీరు ఇది మొత్తము బాగా రుద్దుకునే ముందు మనం కొంచెం ఉప్పే వేసుకున్నాము కాబట్టి మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకొని ఇప్పుడు రుద్దేటప్పుడు వేసుకుంటే టేస్ట్ సరిపోతుంది టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి లేదు మీకు ముందు వేసుకున్న ఉప్పే సరిపోయింది అని అనుకుంటే వదిలేయచ్చు దీన్ని బాగా పప్పు గుత్తితో మొత్తం అన్ని ఎండు ఎండుమిరపకాయలు టమోటాలు బాగా కలిసేటట్టు ఒక ఐదు నిమిషాలు బాగా రుద్దామంటే వేడి మీదే రుద్దుకోవాలి అప్పుడే బాగా కలిసిపోతుంది చూసారా బాగా మెత్తగా రుబ్బేశాను దీనికి మీరు మిక్సీ ఏం వాడిన అవసరం లేదు చేత్తోనే రుద్ది రుబ్బేయచ్చు ఎంత చక్కగా సట్టిలోనే రుద్దాయని చూడండి ఇది టేస్టీగా ఉంటుంది అన్నంలోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఏం తినాలో తెలియనప్పుడు ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్లో కమెంట్ చేయండి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి